గఫూర్ గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు. గఫూర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమం మాటున పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగినాయి అనేది ప్రస్తుతం కూటమి నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించి చాలామంది కేసులు ఫైల్ అయ్యాయి, కొంతమంది మాజీ మంత్రుల కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు దానికి భిన్నంగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరిది నిజం అనుకోవాలి, ఎవరిది అబద్ధం అనుకోవాలి గఫూర్ గారు? ఈ కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా, వాస్తవాలు అనుకోవాలా? నవ్విపోదురు కానీ నాకేటి సిగ్గు అన్నట్టుగా ఎవరికి వారు సమర్థించుకోవడం నేర్చుకున్నారండి. ఇప్పుడు అవినీతి అనేటువంటిది ఎక్కడున్నా కానీ దాన్ని చీత్కరించాలి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, గఫూర్ గారు అరెస్ట్ అంటారు, మస్తాన్ గారు అరెస్ట్ అయినాం మేము, కానీ మీలాంటి అవినీతి కేసులో కాదండి. ప్రజా ఉద్యమాల సందర్భంగా ధర్నాలు చేసో రాస్తా రోకోలు చేసో మేము అరెస్ట్ అయినాం. కానీ ఈరోజు నడుస్తున్న చరిత్ర చూస్తే సిగ్గుగా తల వంచుకోవాలనిపిస్తున్నారు. అయినా బహిరంగ సమర్థించుకుంటారు, దాన్ని మనం ఏం చేస్తాం. కానీ అట్లాగే నేను తెలుగుదేశం నాయకత్వానికి చెప్పేది కూడా ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఊరికి అల్లరి 2-3 నెలల నుంచి అది అవినీతి ఇది అవినీతి. అరే కాంక్రీట్గా మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు సీఎంఓ మొత్తం దీనికంతా సీఎంఓ మూల కారణం అండి. వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఏమిటి అంటే, పోయిన రాజ్యం 5 సంవత్సరాలు కంప్లీట్ గా చీఫ్ మినిస్టర్ యొక్క ఆఫీసు దీని ద్వారానే మొత్తం రాజ్యం నడిచింది. ఇసుక కుంభకోణం కావచ్చు, లేదా ఈ ఇక్కర్ కుంభకోణం కావచ్చు, లేకపోతే గనుల కుంభకోణం కావచ్చు, ఆ వెంకటరెడ్డి దొరకడా? ఏమయ్యా మీకు, అసలు మీకు చేతనైతుందా గవర్నమెంట్ పరిపాలన చేయడానికి? గనుల వెంకటరెడ్డి దొరకడా మీకు? లేకుంటే వాడెవడు లిక్కర్ సంబంధించిన వాసుదేవ రెడ్డిని పట్టుకోలేరా మీరు, లేకపోతే ఇంకోని పట్టుకోలేరా? నేను చెప్పేది ఏమిటంటే, మీరు నిజంగా సిన్సియర్ గా ఉండి అవినీతి బయటకు తీయాలంటే ఆధారాలు సహా బుక్ చేయండి కేసులు. అది వెంకటరెడ్డి కావచ్చు, వాసుదేవ రెడ్డి కావచ్చు, లేదా మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాధనం కొల్లగొట్టినటువంటి ఏ ఒక్కరు కూడా నీతివంతుడుగా బయట ఉండడానికి వీల్లేదు. కటకటాలు లెక్క పెట్టాలి. అట్లాగే వాళ్ళు చెప్తున్నారు పాత కేసులు కూడా సిబిఐకి ఇవ్వండి అని. ఏ 5 సంవత్సరాలు మీరేం చేస్తారంటున్నాను? 5 సంవత్సరాలు మీకే గదికి అధికారం ఉండింది అంటే కాంప్రమైజ్ అన్నారా మీరు? మరి పోయినసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, లేదా ఫైబర్ నెట్ లో కానీ, ఇంకో దాంట్లో కానీ ఉంటే మీరు నాన్ సీరియస్ గా ఆ విషయంలో లాస్ట్ మినిట్ లో 3 మంత్స్ బిఫోర్ తప్ప. అంటే వాళ్ళు చేసినారు, మేము చేసినాం, ఇది సర్దుబాటు ఎట్లా కరెక్ట్ అండి? ప్రజాధనం ఎవడు కొల్లగొట్టినా, తెలుగుదేశం వాడు కొల్లగొట్టినా, వైసీపీ వాడు కొల్లగొట్టినా, ప్రజాధనం కొల్లగొట్టిన వాడు ఎవడైనా నేరస్తుడే. ప్రజల ముందు నిలబెట్టాలి దోషిగా, శిక్షించాలి చట్టం, అప్పుడే నీతివంతమైన రాజకీయాలు వస్తాయండి. అట్లా కాకుండా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చెప్తున్నారు, అయ్యా నాకు తెలుసు వైసీపీ తరఫున క్యాండిడేట్లకు ఇసుక నుంచి డబ్బులు తీసి ఇచ్చిన సంగతి నాకు తెలుసు చాలా చోట్ల. ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు? జేపీ ఇండస్ట్రీస్ ఎక్కడుంది? ఆ పేరుతో మీరు కొల్లగొట్టిన ఫ్యాక్ట్ కదా, మీ పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టింది వాస్తవం కదా, ఏం న్యాయం ఇది? అన్ని పార్టీలు ఖర్చు పెట్టే కదా డబ్బులు, టీడీపీ, జనసేన, బీజేపీ. నేను చెప్తున్నాను ఇసుక డబ్బులు అంటున్నాను నేను. ఓకే ఓకే, ఇసుక డబ్బులు ఎవరు అండి? రాష్ట్ర సంపద అది. అవును, ఆ డబ్బులు సంగతి చెప్తున్నాను. మీరు మీకు బలిపి ఎక్కువై డబ్బులు ఖర్చు పెట్టుకుని పెట్టుకోండి, మీరు ఎక్కడైనా సంపాదించి పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ సంపాదనకు రాజకీయాలు వేదిక కాకూడదు. అవును, రాజకీయాల పేరుతో సంపాదన ఉండకూడదు, రాజకీయాల సేవకు మార్పు పేరు ఉండాలా? ఆ రకంగా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు తప్ప ఏ ఒక్కరు సీరియస్ గా పోవడం లేదు. ఇప్పుడు ఎవరు జోగి రమేష్ కొడుకు కూడా అది కాంక్రీట్ గా ఎవిడెన్స్ ఉంది. అగ్రిగోల్డ్ భూముల్లో అవును. నేను చెప్పేది ఏమిటంటే, ఎవరు పవిత్రులు కాదండి, కొల్లగొట్టి ప్రజాధనం కొల్లగొట్టి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో చోట బ్రేక్ కావాలి, ఇది ఫుల్ స్టాప్ పడాలి, ఇది ప్రజలకు నీతివంతమైన రాజకీయాలు కావాలి, సేవకు మారుపేరుగా రాజకీయాలు ఉండాలి తప్ప రాజకీయాలు అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా రాజకీయాలు చేస్తే ఎట్లండి?
కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారు అంటే మీరేం చేసినారు 5 సంవత్సరాలు? మీకే అధికారం ఉండింది కదా. అవును, మరి ఈరోజు తెలుగుదేశం తరఫున వాళ్ళు చెప్తున్నారు ఇదిగో ఇవన్నీ కుంభకోణాలని. నేను చెప్పేది ఏమిటంటే, ఇక మీరు 5 సంవత్సరాలు ఇదే పేరుతో పోతే కుదరదండి. మీరు ఒక 5-6 నెలల లోపుగా కాంక్రీట్ ఎవిడెన్సెస్ తో సహా ఎవరెవరు దోషి ఎవడెవడు కొల్లగొట్టినాడో బయటికి తీయగలిగితే. ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడు డంప్ ఉంది, 60,000 కోట్ల రూపాయలు డంప్ ఉంది అని. ఆ డంపులు లిక్కర్ డబ్బులు 60,000 కోట్లు దాచిపెట్టినారు, వెతుకుతున్నామని. ఏం భూతద్దం పెట్టి వెతుకుతున్నారా? ఏమండి 5 సంవత్సరాలు సరిపోయింది వెతకడం? పట్టుకోండి, అదే పట్టుకొని ఇప్పుడు శ్రీ శివరామకృష్ణరాజును వాళ్ళు రఘురామకృష్ణరాజును రాజకీయంగా సరిపోదు కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చినారు. నేను చెప్తున్నా ప్రజల డబ్బులు కొల్లగొట్టిన ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు పట్టుకొని ఉతికండి, 4 డిగ్రీ ప్రయోగించండి. ప్రజల డబ్బులు 1,000 కోట్ల రూపాయలు ఎట్లా కొల్లగొడతారండి? బయటికి తీసుకొని రండి, అప్పుడు మీ నిజాయితీ నర్చిస్తాం మేము, అప్పుడు మిమ్మల్ని కూడా అభినందిస్తాం. రైట్, కాకుండా ఈ రూపంలో ఊరికి ఆరోపణలు చేసుకుంటూ పోతే కుదరదు. వీళ్ళు కాంక్రీట్ ఎవిడెన్స్ పెట్టాలా? వైసీపీకి నైతికంగా అధికారం లేదండి మాట్లాడడానికి. వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళేం వీళ్ళ అవినీతికి సంబంధించిన ఆధారాలు చూపి బయటికి తీయలే. ఇప్పుడు అవన్నీ అవి కలిపి ఇవి కలిపి అంతే సిబిఐకి ఇచ్చేయండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది ముందు, దాని నుంచి బయటపడడానికి మీరు నిజంగా నిజాయితీ ఉంటే నిరూపించుకోండి, నిరూపించుకోండి. ఆ రకంగా చేయాలి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రజా జీవితం అనేటువంటిది స్వచ్ఛందంగా ఉండేలాగా ఉంటే రాజకీయాలు స్వచ్ఛందంగా ఉంటాయండి. అట్లా కాకుండా అవినీతి కొల్లగొట్టే దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. రైట్ రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మంత్రి షేక్ మస్తానవల్లి గారు.